ప్రస్తుతం తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారవు దేశవ్యాప్తంగా చర్చనీయాంఛన లెక్క మారిందంట అయితే ఈ కల్తీ వ్యవహారం అనేది హిందూ ప్రజల విశ్వాసాలకు గాను మనోభావాలతో ముడిపడి ఉండడంతో ఇది పెద్ద రాజకీయం వివాదం లెక్క మారిందనే ముచ్చటైతే ఈయన పడుతున్నది అంతేకాదు అలా సరే గాని దీని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంట ఇప్పుడు ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గిట్ల ఈ కల్తీ వ్యవహారం మీద ఆయన దీక్ష గిట్లా చేపట్టిండట ఇక తాజాగా విజయవాడల ఇంద్రకీలాద్రి ఆలయంకి పోయి శుద్ధి కార్యక్రమాల గిట్లా ఆయన పాల్గొన్నాడట అనంతరం మీడియాతో గిట్లా మాట్లాడి అంట ఇక ఎవరైతే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసిరో వాళ్ళకి ధీటువ సమాధానం ఇవ్వడమే కాకుండా అడిగి కడిగి వాడేసిండట ఇక హీరో కార్తి మీద గిట్లా ఆయన మస్తుగా గర్మయిండటెందుకనంటే ఇక ఇటీవలనే సత్యం సుందరం అనే సైన్మా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో కార్తీ పాల్ ఇక ఆ కార్యక్రమాలలో భాగంగానే ఒక యాంకర్ వచ్చి కార్తీని లడ్డు కావాలా ఆయన అని ఒక మేము చూపించి అడిగిందంట ఇక దానికి గాను ఆయన మాట్లాడుకుంటా సరదాగాను ఇంకా ఏ విధంగా అన్నాడో గానీ ఇక లడ్డు అనేది చాలా సున్నితమైన వ్యవహారం ఇక దాని గురించి మాట్లాడకూడదు అనుకుంటా నవ్వుకుంటా సమాధానం అయితే ఇచ్చిండంట ఇక దీనికి పవన్ కళ్యాణ్ పరోక్షంగా సమాధానం ఇచ్చిండంట ఇక నిన్నటి రోజు ఇక చాలా మంది నటులు ఒక కార్యక్రమాల్లో ఈ లడ్డు వ్యవహారం గురించి కల్తీ గురించి జోకులు వేస్తున్నారు గది ఎంత వరకు కరెక్టు సనాతన ధర్మం అనేది ఒకటి ఉంటది దాన్ని అందరూ గౌరవించాలి మీరు మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అని అనుకుంటున్నా ఇక గంతే కాదు ఒక నటుడు లెక్క మిమ్మల్ని పట్ల గౌరవం అయితే నాకు ఉండదు కానీ ఏదైనా మాట్లాడే ముందు వంద సార్లు ఆలోచించి మాట్లాడాల్సింది అని చెప్పేసి ఆయన సూచించారంట గదే కాకుండా అభిమానుల గిట్లా ఎంతసేపు సైన్మాల టికెట్లు ఇక సైన్మాల హీరోల గురించి ఆలోచించడమే కాకుండా ఇక హిందువులకు పుట్టినందువలన సనాతన ధర్మం గురించి ఇట్లా పోరాడాలి అని చెప్పేసి ప్రజలకి ఇక సా అభిమానులకి గిట్లా ఆయన సూచించిండ ఇప్పుడు దీని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంట ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన కమెంట్లు మస్తుగా వైరల్ అవుతున్నాయంట అయితే ఇక ఇటీవలనే మంచు మనోజు ఇక మోహన్ బాబు గిట్ల దీని గురించి ఆవేదన వ్యక్తం చేసిరు మళ్ళా హీరో పవన్ కళ్యాణ్ చేసిన కమెంట్లకు గాను ఈరో కార్తీక్ ఏమైనా స్పందిస్తాడా అనేది ఎదురు చూడాల్సిందే అవు మీరు ఇట్లా ఏమంటారు ఇక ఇంతకి కార్తిక్కు ఇక నిజంగానే ఏదో పొరపాటున హాస్యపరితంగా మాట్లాడింది అంటారా లేకుంటే ఇక నిజంగానే ఇదిగంత అసలు పట్టించుకోకూడదని వ్యవహారం అని ఉద్దేశించి అని ఉంటారా కామెంట్లలో కామెంట్ పెట్టుర్రీ అట్లనే నాడు అది కూడా నొక్కరి మళ్ళొస్తా